పవన్ కళ్యాణ్ తిరిగినంత మాత్రాన ఒరిగేది ఏముండదు. పవన్ కళ్యాణ్ ఎవరు పాపం తిరుగుతున్నారు. పది పంటలు చూపిస్తే ఐదు పంటలను గుర్తుపట్టలేనటువంటి వ్యక్తులైనటువంటి వీళ్ళు లోకేష్ ఒకడు పవన్ కళ్యాణ్ ఒకడు రైతుల గురించి వ్యాపారం గురించి మాట్లాడుతున్నారు. నవ్వాలో ఏడవాలో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి రైతుల పట్ల రైతుల సంస్కృతి తెలియనటువంటి రైతుల సాంప్రదాయం తెలియనటువంటి వ్యాపార విధానాన్ని గురించి అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తులు వ్యాపార విధానం పట్ల అవగాహన లేనటువంటి వ్యక్తులు రోజు ఓట్ల కోసం రైతుల్ని ఈరోజు రకరకాలుగా వాళ్ళని ఏదో ఒక విధంగా ప్రలోభ పెట్టాలనేటువంటి ఆలోచన రైతు అనేటువంటి వాడు ఇటువంటి ప్రలోభాలకు గురికాడు. కాబట్టి వీళ్ళు మామూలుగా తీర్థయాత్రలు చేసినట్టుగానే వీళ్ళు పాప పరిహారపు యాత్రలు చేయడం తప్ప ఇవి ఏవి కూడా ప్రజలకు సంబంధించినటువంటి యాత్రలుగా భావించాల్సినటువంటి పరిస్థితి లేదు. వాటిని గురించి లక్ష్య పెట్టాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. ఇక్కడ నేను టెక్నీషియన్ని కాదు, నాకు ఒక టెక్నాలజీ గురించి తెలియటానికి, అలాగే నేను సంపూర్ణమైన రైతుని కాదు, కానీ మానవతావాదిని. ఒకరికి నష్టం వస్తుంది అంటే అది ఎందువల్ల వస్తుందో అధ్యయనం చేయగలిగే ఆసక్తి ఉన్నవాడిని శక్తి ఉన్నవాడిని. ఇప్పుడు 10 పేర్లు సరే ఆయనకి తెలుసు అనుకుందాం, 10 పేర్లు మరి మీరు ఏం న్యాయం చేశారు? మమ్మల్ని ఎందుకు పిలవాల్సి వచ్చింది? ప్రతి ఒక్క వైసీపీ ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రికి అందరితో సహా అన్ని గింజలు తెలుసు, ఎన్ని రకాల ధాన్య రకాలు ఉన్నాయో తెలుసు. మొత్తం సంపూర్ణంగా వ్యవసాయ వ్యవస్థ మీద సంపూర్ణ అవగాహన మేము కాదంటలేదు. మరి మీరేం చేస్తున్నారు? అంత అవగాహన ఉండి మరి రైతుని ఎందుకు ఏడిపిస్తున్నారు? అది కదా మా ప్రశ్న. దాన్ని అట్లా వాళ్ళు చూడమని చెప్పండి దయచేసి వాళ్ళని.